ఎవడో చెప్పటం ఏంటయ్యా, నీకు దేవుడు చెప్పాడు, వాడి మాటలు నమ్ముతావు దేవుని కన్నా. ఇలాంటి సేవకులు నంబర్ వన్ సేవకులు. ఇప్పుడు కూడా చెప్తున్నామ్మా, పని చెయ్యని వాడు రొట్టె తినకూడదని బైబిల్లో ఉన్నది. కానీ క్రైస్తవులు ఎట్లా మారిపోయారంటే, యేసు దగ్గరకు వచ్చేయండి, మీ బాధలు మీ శ్రమలు మీ కష్టాలు ఆపిపోతాయి, మారాలి క్రైస్తవులు, ఉచ్చిమం రావాలి. ప్రభువా బ్రతుకుటైతే క్రీస్తే, చావైన మేలు ప్రభువా అని ఈ రోషం రావాలి క్రైస్తవులలో. ఈ పౌరుషం కలిగి బ్రతకలి, సిగ్గుతో తలదించుకొని భయపడటం కాదు అన్యుని చూసి. యవ్వనస్తులు మీరు ఏం చేస్తున్నారో, మీ బ్రతుకులతో ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించు. యవ్వన ప్రాయములో దేవుని కాడి పోయటం నరునికి, పాముపోతల్ని మోసుకుంటారు ఒక్కొక్కరు భుజాల మీద, అది తాగి కూడా పుట్ట అబ్బో పక్కన వాళ్ళు ఉంటారు, మా స్నేహితులు చాలా గొప్పవారు ఉంటారు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఆశీర్వాదమును పొందుకోవాలి, ఎలా అద్భుతమైన కార్యములు చేయాలో అన్ని ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మీరు చదివితే చాలు, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు పొందుకోండియా ధన్యత. చూడాలి, చదివిన బైబిల్ ఎంత చదివినా కూడా కడుపు నిండటం లేదే, ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక కొత్త మర్మము వస్తూనే, చదివిన వాక్యమే మళ్ళీ మళ్ళీ నూతనమైన విషయాలు దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. అది తూతూ కొద్దు ఇంకా జీవజల పూటలు వస్తూనే ఉన్నాయి. ముగించేసుకుందాం ఈరోజు ఈ ప్రసంగము. మీకు సవాలుగా ఉండాలండి, దుర్ద కలిగిన చెవులు పోకటానికి నేను మాత్రం ఇక్కడికి రాలేదు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రం రాలేదు, మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చారు. క్రైస్తవ్యము ఆత్మీయంగా వెనక పడిపోతుంది అని హెచ్చరించటానికి వచ్చాను ఇక్కడికి. మిమ్మల్ని బుజ్జగించటానికి నాకు ఏ పని లేదు, మీ నుండి నేను ఒక రూపాయి కూడా ఆశించటం లేదు. నన్ను గొప్పవాడు చేయగలిగింది నా ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే, దేవునికి మహిమ కలుగును గాక. మీరు నా నామమున దేని నడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. ఏమడిగారండి?